శంకర జయ మహాదేవ మహాదేవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు లోకేష్ గారి నాయకత్వం బాబు గారు క్షేమంగా విడుదల కావాలి బాబు గారు క్షేమంగా బాబు గారు క్షేమంగా బాబు గారు నిర్దోషిగా బాబు గారు నిర్దోషిగా బాబు గారు నిర్దోషిగా బాబు గారు క్షేమంగా బాబు గారు క్షేమంగా చంద్రబాబు నాయుడు గారు అక్రమరిస్టులో జైల్లో పెట్టినారు ఆయన క్షేమంగా నిర్దోషిగా ఆయురారోగ్యాలతో ఆయన ఆయన కుటుంబం అంతా ఈ రోజు విచ్చల విడైపోయింది వాళ్ళకంతా మంచి జరగాలని ఆ కుటుంబం మీద ఆ భగవంతుడు ఆశీస్సులు కావాలని ఆయన క్షేమంగా బయటకు రావాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు అర్చన చేశారు సార్ అద్య పూర్వోక్షరిత ఏమంగళం విశేషణ విశేషాయాం శోభాదితో వశ్య యజమాన్యస్యానాం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థకాన్ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యస్తు ఇష్టకామ్యార్థ ఫల పురుషార్థ సిద్ధ్యస్తు రాజకీయ అనుకూల్యత సిద్ధ్యస్తు సర్వ కష్ట నివారణార్థం సర్వ దుష్టి నివారణార్థం శ్రీమన్మహా వల్లీదేవి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం అష్టోత్ర శతనామ పుష్పాణి పూజాంత కరిష్యే శ్రీ నారా చంద్రబాబు నారా చంద్రబాబు నారా భువనేశ్వర నారా భువనేశ్వర నారా లోకేశ్వర నారా బ్రహ్మణి నారా దేవాలయ ప్రసేన్ రెడ్డి ప్రీతం రెడ్డి కిరీన్ రెడ్డి అనుకూలిత సిద్ధ్యర్థేన వల్లీదేవి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః మీరు ఈ పక్కన రండి ఉద్యోగం కదా పిలుచుకోండి మీరు ఆడేసుకోండి బాగా లైన్ గా లైన్ గా పిలుచుకోండి అందరు రండి నమస్కారం ఏ తప్పు చేయనటువంటి నారా చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిందే కాకుండా లేనిపోని కేసులు కూడా ఆయన మీద నిందివేసి ఆయన్ని జైల్లో పెట్టాలనే దురుద్దేశంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి లేనిపోని కూతులు చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఎలక్షన్స్లో రాజకీయంగా ఎదుర్కో. అంతేకాని ఈ విధంగా తిరిగి పందలాగా ఆయన అరెస్ట్ చేసి ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పాల్చేసి నువ్వు విజయం సాధించాలంటే ప్రజలే మూర్ఖులు కాదు, తెలివిలేని వాళ్ళు కాదు, ప్రజలు జ్ఞానవంతులు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోకానే ఈ విధంగా దురుద్దేశంతో లేనిపోని అకారణమైనటువంటి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అలాగే వాళ్ళ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టించాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలు నీకు బుద్ధి చెప్తారనే సందర్భం తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై అమర్నాథ్ రెడ్డి. నమస్కారం. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసుల్లో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కారణంగా ఈరోజు ఆ విచారణలో ఆ క్వాష్ పిటిషన్ని జడ్జి గారు ఒప్పుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈసరంగుల్లో పూజా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిన్న హైకోర్టులో సంబంధం లేని ఔటర్ రింగ్ రోడ్, ఐఆర్ఆర్ రింగ్ రోడ్డు కానీ, అదేవిధంగా స్కైబర్ నెట్ కానీ, అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఈ కేసు కానీ, ఇవన్నీ అసలు ఎక్కడ కానీ పొరపాటు చేయని చంద్రబాబు నాయుడు పైన
కేవలము రాజకీయ లబ్ధి కోసమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరినీ జైల్లో పెడితే మనం ఎలక్షన్ కు పోతే ఎవరు తిరగలేరు, వీళ్ళందరూ జైల్లో ఉంటే వీళ్ళు గెలీరు అనే ఉద్దేశంతోనే ఎన్నికలు ముందున్న సమయంలో ఈ విధంగా అరెస్ట్ చేయడము చాలా దారుణం అనేసి తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా ఈ రోజు నిన్న గవర్నర్ గారు కూడా ఒకే మాట ఇవ్వడం జరిగింది, మీరు ఏ విధంగా నాకు తెలియకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, మీరు వెంటనే ఏ కారణంగా మీరు అరెస్ట్ చేస్తారనేసి ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరినీ గవర్నర్ భవన్కి పిలుచుకొని వచ్చి అక్కడ వాళ్ళని ఏమి ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారు అనే అనే విషయాలన్నీ తెలుసుకునేసి గవర్నర్ గారు కూడా దీనిపైన వెంటనే చర్చకు వస్తారనేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా బాబు గారికి క్వాషి పిటిషన్ జరుగుతుందనేసి భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ జై తెలుగుదేశం, జై అమరన్న. నమస్కారం. దాదాపు 32 రోజులుగా ఒక అభివృద్ధి అంటే ఏమి ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి, ఒక విజనరీతో ఈ ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశం కూడా 1 స్థానంలో ఉన్నామని, కానీ అప్పట్లోనే విజన్ 2020ని ఇప్పుడు విజన్ 2047 అని ఎంతో బిడ్డలు భవిష్యత్తు కానీ ఈ భారతదేశం కానీ ప్రతి ఒక్క మేధావులు పిల్లలకి మంచి పదును పెడితే, వాళ్ళ బుర్రకు పదును పెడితే మంచి ప్రపంచంలోనే ఆర్థికవేత్తలుగా మేధావులుగా ఎదుగుతారని, ఆయన ఎప్పుడూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పరితపించే వ్యక్తి, ఈరోజు ఒక అక్రమ కేసులో చేయరానటువంటి తప్పుడు కేసుల్లో ఈరోజు అందరూ కలిపి కుట్ర చేసి దాదాపు 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినారు. ఆ కుటుంబాన్ని ఈరోజు నడి రోడ్డు పైన వీధులు పాలు చేసినారు. తదిగా చెప్తున్నాము, పాలకులారా కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు గారు 45 రాజకీయ చరిత్రలో ఏనాడు తప్పు చేసిన వ్యక్తి కాదు, ఎవరిని తప్పు చేసాక ఆయన ప్రోత్సహించే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని అకారణంగా అక్రమంగా ఏ ఆధారంలో లేకుండా ఈరోజు వ్యవస్థలు మేనేజ్ చేసి ఆయన బంధించడం ఎట్లంటే నిజాయితీకి సంఖ్యలు లేచి నిర్బంధించుతున్నారని మేము ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ పలమనేర్ నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం నిన్నటి వరకు రిలే నిరాకరించడం, ఈ రోజు నుంచి దేవాలయాల్లో కానీ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఆయన నిర్దోషిగా క్షేమంగా బయటకు రావాలని కూడా మేమంతా పూజలు చేస్తూ ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మంచి జరగాలని, ఆయన అందరి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ చీకటి రోజు త్వరగా పోవాలని కోరుకుంటూ ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేర్ నియోజకవర్గంలో శివాలయం దగ్గర అర్చన చేసి పూజలు చేసినాము. ప్రతిరోజు ఏదో ఒక చర్చిలోనూ మసీదులోనూ గుళ్ళలోనూ కూడా మేము ఆయన పైన అర్చలు చేపిస్తామని తెలియజేసుకున్నాము. జై హింద్, జై తెలుగుదేశం, జై అమర్నాథ్.